హాయ్ అండి, అందరికి నమస్తే. అయితే ఈరోజు మనము సి విటమిన్ ఈజీగా మనం ఎట్లాగా పొందొచ్చు అన్నది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీ అన్నమాట, అందరికీ రెగ్యులర్గా దొరికే ఐటమే. అయితే సి విటమిన్ వల్ల ఉపయోగాలు కూడా నేను మీకు చెప్తాను. రండి, వెల్కమ్ టు ముదునాజ్ గార్డెన్. నేను మీ భారతీనండి. రండి. అయితే ఈరోజు మన గార్డెన్లో కొన్ని కాసిన కూరగాయలు నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నానండి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ కాకరకాయలు చూడండి, చిట్టి కాకరకాయ చూసారా, అప్పుడే పండిపోతున్నాయి కూడానండి ఇవి. ఇది ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చూసారా. రండి, ఇది వండుకోస్తున్నాం. ఈరోజు గార్డెన్లో కొన్ని కాకరకాయలు, కొన్ని చిక్కుడుకాయలు అన్నీ వచ్చాయండి, నేను చూపిస్తానండి. బెండకాయలు కూడా వచ్చాయండి. చూసారా, ఈ దొండకాయలు అయితే అండి పిచ్చి పిచ్చిగా కాస్తాయండి. మనకే చెప్పాలంటే కోసి కోసి చిరాకు అనిపిస్తుంది. చూడండి దొండకాయలు, ఇవండి పెన్సిల్ దొండ, ఆర్డినరీ దొండ కాదండి ఇది, పెన్సిల్ దొండ. చూసారా ఎన్ని మస్తు కాయలు వస్తాయండి, కనపడవు మనకి ఈ ఆకుల్లో చెప్పాలంటే కనపడవు, బాగా చూడలేదు కదా. ఇక్కడ పక్క పక్కన ఎన్ని కాయలు చూడండి, చూడండి ఎన్ని కాయలు చేసండి. ఇప్పుడే ఇక్కడ 10 కాయలు కోసాను నేను. ఇక్కడే ఉన్నాయి చూసారా, ఇంకా పైకంటే ఉన్నాయి, నాకు ఆకుండా కనపడట్లేదు. చూసారా చూడండి, ఇక్కడ ఇంకా ఉంది, చాలా వస్తాయండి. ఎవరైనా కానీ దొండపాడు పెట్టుకుంటే చాలా ఈజీగా ఎక్కువ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. కిలోలు కిలోలు కొద్దియండి, మళ్ళీ అట్లా ఇట్లా కాదు. చూడండి ఇక్కడ లోపలికి చూడండి ఎంత కాడ వచ్చిందో చూడండి. చూసారు ఫ్రెండ్స్, నేను ఇవన్నీ కూడా మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను. మొత్తం హార్వెస్ట్ అయిపోయాక ఎన్ని కాయలు వచ్చినాయి అన్నది మీకు నేను చూపిస్తాను. ఇంకా పై పైకి ఉన్నాయండి, అట్లాగే కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి, చూపిస్తాం. ఇవి గుర్తుపెట్టారండి, చూసారా కనపడట్లేదు అనుకుంటా, ఆకు అడ్డం వస్తున్నట్టుంది. చూసారా ఇవి, చూసారా నాటు చిక్కుడుకాయ అండి, నాటుకాయలు. మన ఆర్డినరీగా మన మార్కెట్లో కొనుక్కునే చిక్కుడుకాయ కాదు, ఇవి మార్కెట్లో దొరకవండి జనరల్గా. ఇవి నాటు చిక్కుడుకాయలు అన్నమాట. ఇవి అంటే మన గార్డెన్స్లో పెంచుకుంటాము, ఎక్కువ విలేజెస్లో అవైలబుల్ ఉంటుందండి. అటువంటిది ఏంటో నేను ఆ సీడ్ గ్యాదర్ చేసి ఇక్కడ మన గార్డెన్లో వేసాను. చూడండి కాయలు, ఇదిగోండి ఇక్కడ చూడండి, గుత్తులు గుత్తులు వచ్చినాయి చూడండి. ఇది ఇక్కడ నాటుకాయలు చూడండి, గింజ కూడా బాగా తయారైపోయిందండి. చూసారు ఫ్రెండ్స్, నాటుకాయ, ఈ నాటుకాయ మనకి దొరకడం అనేది చాలా అరుదుగా ఉంటాయన్నమాట. ఓకేనా, రెండు ఇంకా పెందాయి, అది హార్వెస్ట్ చేద్దాము. ఇదండి ఇవి, ఇక్కడ కొన్ని బీన్స్ కూడా ఉన్నాయి, అది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదండి చూడండి, నాలుగు కాయలు మాత్రమే వచ్చినాయండి, ఎక్కువ రాలేదు, నాలుగు కాయలు. ఇదిగోండి ఇది బచ్చలాకు, గుర్తుపెట్టారా ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకు ఉన్నదో చూడండి, బచ్చలాకు చూడండి. నేను ఇంకా పైకి విండో మీదకి పాకిచ్చానండి, చూడండి ఎన్ని కొమ్మలు తీగలు ఎంత బాగా స్ప్రెడ్ అయిందిగా చూడండి. చూసారా,
చాలా బాగా వస్తుందండి. ఇది కూడా ఆకులు కట్ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవి చిట్టి గులాబీలు అండి. బటన్ రోజ్ పింక్ కలర్ అనమాట. చూడండి ఎన్ని పూలు వచ్చాయో చూడండి, ఒకే కొమ్మని చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. అట్లాగే ఇది రెడ్ రోజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అట్లాగే ఇది ఎల్లో కలర్, ఎల్లో కలర్ రోజ్ అండి ఇది. అయితే ఇదేమో నిన్ననే అయిపోయింది అనమాట. యాక్చువల్లీ కాసిది 4 డేస్ అయిందండి, అయిపోతుంది సర్వీస్ ఇది. ఇదైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు ఎల్లో కలర్ది. ఇవి చూడండి మిర్చి మందారం, మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను నేను. చూడండి గార్డెన్లో ఈరోజు చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. ఇవైతే బాగా కాస్తాయండి, బడ్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి. ప్రతి పాయింట్లోనూ మీరు చెక్ చేసుకోవచ్చు ఎన్ని బడ్స్ ఉన్నాయో చూడండి. ఎంత బడ్స్ రండి, కింద అయిపోయిందండి. ఇప్పుడు పైకి వస్తున్నాను. పైకి వచ్చి ఇప్పుడు ఇక్కడ మీకు నిమ్మకాయలు ఉన్నాయి, ఇంకా వంకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేస్తా. ఇవి గుర్తుపెట్టారండి చూడండి ఎంత పెద్దగా ఎదిగిందో, చాలా తొందరగా కూడా గ్రో అయిందండి. ఇది గుర్తుపెట్టారా? అదేనండి నల్లేరు. అంటే నల్లేరు అనేది జనరల్గా కొంతమందికి తెలియదు, ఎక్కడెక్కడో పాతకాలం మనుషులకు అయితే తెలుస్తుందండి, ఈ జనరేషన్ వాడికి తెలియదు. తెలుసుకుంటారని నేను మరిన్నిసార్లుగా చూపిస్తున్నా మీకు నల్లేరు. అదేంటంటే మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన చట్నీ లాగా అనమాట, రోటి పచ్చడి లాగా చేసుకుని మన అన్నంలో తినచ్చు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ప్లస్ మోకాళ్ళలో గుజ్జు కూడా, కొంతమందికి అరిగిపోయి మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు, ఆ గుజ్జును కూడా ఇది క్రియేట్ చేస్తుంది లోపల బాడీలో మనం దీన్ని తీసుకోవడం వల్ల. ఓకేనా? ఇదిగోండి రండి, ఈరోజు నిమ్మకాయలు నేను కోస్తున్నాను అనమాట. చూడండి నిమ్మకాయలు అసలు ఎంత బ్యూటిఫుల్గా తయారైనాయో చూడండి. చూసారా? చూడండి కాయలు చూడండి, గుత్తు గుత్తు గుత్తులో వస్తాయండి. ఇవి మనం ఈజీగా పండించుకోవచ్చు, ఈజీగా కూడా సి విటమిన్ని ఎట్లా గెయిన్ చేసుకోవాలి, మనం ఎట్లాగా మనకి అందించుకోవాలి సి విటమిన్. ఎందుకంటే సి విటమిన్ మన ఆరోగ్యానికి చాలా ఎనర్జీని ఇస్తుందండి, ఇన్స్టెంట్ ఎనర్జీ చెప్పాలండి. ఇన్స్టెంట్గా పొందాల్సి అనమాట, మనం ఏవో మెడిసిన్స్ కానీ ఏవో తిని అట్లా తాగి అట్లా ఇబ్బంది పడే అవసరం లేదండి. చాలా ఈజీగా ఈ నిమ్మకాయని కట్ చేసుకుని జ్యూస్ చేసుకుని లెమన్ జ్యూస్ మనం వాటర్లో కలుపుకుని తాగొచ్చు. లెమన్ జ్యూస్ విత్ హనీ, అంటే షుగర్ పేషెంట్స్ లేని వాళ్ళు హనీతో తీసుకోవచ్చు. అంటే హనీ కూడా చెప్పాలంటే అండి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు హనీ. ఇప్పుడు ఎందుకు తీసుకోకూడదు అంటున్నానంటే డయాబెటిక్ వాళ్ళు, అది ప్యూర్ దొరకదు మనకు మార్కెట్లో హనీ అన్నది. ఇప్పుడు తేనెటీగలు చూడండి ఎంత గ్యాదర్ చేస్తే మనకు ఒక బాటిల్ వస్తుందండి, కాబట్టి ప్యూర్ హనీ అనేది మనకి అవైలబుల్ లేదండి. మనకి రోడ్ల పక్కన కూడా బాటిల్స్తో తీసి అమ్ముతారు, ఏదో ఇన్స్టెంట్గా ఇప్పుడే తేనె పట్టు నుంచి తీస్తాము మీ ఎదురుగుండానే అని చెప్తారు, కానీ అవన్నీ కూడా డమ్మియండి, అంత ఒరిజినల్ కాదు. మనకి ఊళ్ళల్లో బాగా తెలిసిన వాళ్ళు పొలాల దగ్గర అట్లా ఉన్న వాళ్ళ ద్వారా అయితేనే తీసుకోండి ఒరిజినల్ హనీ అయితే ఉంది. అయితే కానీ మనం బయట మార్కెట్లో అమ్మేది కూడా ఒరిజినల్ కాదండి, దాంట్లో కూడా మిక్సింగ్ ఉంటుంది. అందువల్ల డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవద్దు అని చెప్తున్నాం, కానీ డయాబెటిక్ వాళ్ళు ప్యూర్ దొరికితే మాత్రం తీసుకోవచ్చు, 100% షూర్ అది. ఓకేనండి? ఆ విధంగా మనం ఈ లెమన్ జ్యూస్ని హనీతో కలిపి తీసుకోవచ్చు, లేదా వట్టిదే మనకి ఇష్టమైతే జస్ట్ ఒక గ్లాస్ వాటర్లో ఒక హాఫ్ చెక్క పిండుకుని తాగేయచ్చండి. ఇంకా మనకి సపోజ్ నిమ్మ సోడా తాగాలి అనుకుందాం, బయటికి వెళ్ళి తాగలేం కదా జనరల్గా మనం లేడీస్, ఇంట్లో ఉండే తాగాలి. ఎలా ఒక సోడా బాటిల్ ఎలాగో జనరల్గా కిన్లే సోడా అవన్నీ ఇవన్నీ దొరుకుతున్నాయి కదా, అవి తెచ్చుకుని వాటిలో కంచు సాల్ట్ ప్లస్ నిమ్మరసం ఒక హాఫ్ చెక్క పిండుకుని తాగేయచ్చండి. చూడండి మీకు ఇన్స్టెంట్గా ఎంత ఎనర్జీ వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్స్టెంట్ ఎనర్జీ అండి. దీనికోసం మనం ఏమి టెన్షన్ పడక్కర్లేదు. మన గార్డెన్స్లో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా నిమ్మ చెట్లు పెంచుకుంటున్నారు. ఈ టబ్స్లో చూడండి నేను 100 రూపీస్ టబ్లోనే పెట్టాను, చూడండి ఇది 100 రూపీస్ టబ్లోనే చాలా కాయలు వస్తాయండి. ఇవి నాకు కనీసం ఈ చెట్టు నుంచి ఒక 100 కాయలు తీసుంటానండి, 100 కాయలు. ఇప్పుడు కూడా చెట్టుని ఇంకా ఒక 25-30 కాయలు ఉన్నాయి ఇంకా రెడీగా, అవన్నీ హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు రండి. చూడండి దీనికేం సీజర్ అక్కర్లేదండి, జస్ట్ చేతితోటే మనం కోసేసుకోవచ్చు. అది పట్టుకోగానే ఉడిచేసి చూడండి తయారైపోయింది కాబట్టి కాయ, చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇప్పుడు ఈ కాయతోటి మనం చెప్పాలంటే ఇంకా ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం మనం లెమన్ పులిహార కూడా చేసుకోవచ్చు. అంటే అదే టైగర్ ఫుడ్ అనుకుంటాం కదా కామెడీగా, అట్లాగా లెమన్ తోటి పులిహార కూడా చేసుకోవచ్చు మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలంటే. అంటే పులిహార అంటే పెద్ద ప్రాసెస్ అన్నం వండాలి అది, అట్లా కాకుండా గ్లాస్ వాటర్లో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకుని తాగేయండి,
షుగర్ పేషెంట్స్ కాకపోతే షుగర్ వేసుకోండి, హనీ వేసుకోండి. ఓకేనా? చూడండి పట్టుకోగానే తెగిపోతున్నాయి చూడండి కాయలు, అందులో చాలా బాగా వచ్చాయండి కాయలు అయితే. ఇంకా కొంచెం చిన్నగా ఉంది, అటు పక్క వెళ్ళిపోద్దాం రండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎల్లో కలర్లో. సార్ ఎన్ని కాయలు వచ్చాయో బాస్కెట్లో వేసాక కూడా చూపిస్తాను నేను మీకు. ఇవి చూడండి నిమ్మకాయలు, చిన్న సైజు పిందెలు చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి ముద్దు ముద్దుగా. ఇది కాయ, ఇది అసలు కోసుంటే చూడండి మంచి స్మెల్ వస్తుందండి, అరోమా మంచి స్మెల్ అన్నమాట. ఏదో మనం కట్ చేయకుండానే జస్ట్ చెట్టు నుంచి కోసుంటేనే అరోమా స్మెల్ అన్నమాట. రండి ఇక్కడ ఇంకా ఒక కాయ పడిపోయింది కింద కదా. కోసేటప్పుడే రాలిపోయింది చెట్టు, తయారైపోయింది కాబట్టి రాలిపోయింది అన్నమాట. అట్లాగే కొన్ని వంకాయలు కూడా ఉన్నాయండి, కోద్దాం. ఈ తోటకూర గుర్తుపెట్టారండి, ఎర్ర తోటకూర. మా గార్డెన్లో నేను ఒకే ఒక్కసారి సీడ్ కొన్నానండి, ఇంకా ప్రతి ప్లాంట్లోనూ ఇవే వచ్చేసి గాలికి ఎగిరి చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఎర్ర తోటకూర. బుట్టలు వేసుకుందాం. రండి ఇంకా ఉన్నాయి కోద్దాము. ఇదండి ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి, కోద్దాం. నాలుగు బెండకాయలు వచ్చాయి. ఇవన్నీ చూస్తే భలే హ్యాపీగా ఉందండి. నాలుగు బెండకాయలు, ఓ 10 నిమ్మకాయలు, 4 వంకాయలు, 4 కాకరకాయలు, 4 దొండకాయలు, అలా భలే చాలా సంతోషంగా ఉందండి. అట్లాగే ఇంకా ఉన్నాయి చూపిస్తాను. ఎందుకంటే ఇది మల్బరీ ఫ్రూట్స్, మొన్న లీఫ్ అన్నీ కట్ చేసేసా కదా కొమ్మలన్నీ, కూడా కొత్త కొమ్మలకు వచ్చేసి చూడండి ఫ్రూట్స్ చూడండి ఎందు చూడండి మొత్తం కొమ్మ కొమ్మకి వచ్చేసినాయండి. ఇవన్నీ తయారైతే మస్తు అవుతాయి అన్నమాట. చూసారా అండి ఎన్ని కాయలు వచ్చినాయో, బెండకాయలు 4 బెండకాయలు, 4 వంకాయలు, 4 కాకరకాయలు, 4 దొండకాయలు. ఏ నిమ్మకాయలు అయితే చెప్పక్కర్లేదండి, ఒక 10-12 వరకు వచ్చినాయి. కింద మీకు సెపరేట్ చేసి నేను వేరే షార్ట్ వీడియో పెడతా. ఓకేనండి? ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం లెమన్ అన్నమాట, నేను చూపించా కదా ఏ విధంగా వాడుకోవాలో కూడా చిన్న చిన్న క్లూస్ ద్వారా చూపించాను. ఓకేనండి? ఇన్స్టెంట్ ఎనర్జీ లెమన్. మీకు వీడియో నచ్చిందండి, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసి వెళ్తే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి, ఆల్ ఉన్న నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇవన్నీ చేయగలిగితే నేను మరిన్ని వీడియోస్ ఎక్కువగా తీయగలుగుతా, అంటే ఐ మీన్ మీ ఎంకరేజ్మెంట్ ఉంటే. అంతే కదండి, ఇప్పుడు ఎవరైనా ఎంకరేజ్మెంట్ ఉంటే మనం ఏ పనైనా ఈజీగా చేయగలుగుతాం. ఎంకరేజ్మెంట్ అంటే మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరికి కావాలండి. ఇప్పుడు నాకనే కాదు, అసలు ఏ ఫీల్డ్ చూసినా ఏ మనిషికైనా కానీ ఎంకరేజ్మెంట్ ఉండాలి.
ఏది మన శుభ్రంగా ఇంకో మనం ఏదో ఫుడ్ తినాలనుకోండి, సపోజ్ ఏదో ఫంక్షన్కి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు ఏదో నైస్గా పొడి పొడిలాడుతూ తింటారు, అంటే స్టైలిష్గా అనమాట. అట్లా తినే వాళ్ళని చూస్తే మనం పక్కన ఉంటే మనం తినలేం అంతే కదా, మనకి ఇష్టమైన ఫుడ్ ఉందా కూడా అయ్యో పక్క వాళ్ళు తింటలేదు కదా అని. అలా కాకుండా మనతో పాటు తినేవాళ్ళు హెవీగా మంచిగా ఇంట్రెస్ట్గా తింటారనుకోండి మనం కూడా తినగలుగుతాం. ఆ విధంగా ఎంకరేజ్మెంట్ అనేది మరింత ఎక్కువగా మనల్ని ప్రోత్సహిస్తుంది అనమాట. అదే మన గార్డెన్ ఫ్రెండ్స్ కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ కూడా గార్డెన్స్ పెంచుకుంటున్నాం కదా, అట్లా ఆ విధంగా ఎంకరేజ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలండి. మీ ఎంకరేజ్మెంట్తో మరింత ఎదుగుతానని మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ.